వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మైత్రి మూవీ మేకర్ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు, సోదాలపై తెలియాల్సి ఉన్న పూర్తి వివరాలు. కమలాపూర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ముందు గ్రామస్తుల ఆందోళన, భూమి కోల్పోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్. నారాయణపేట జిల్లాలో విషాదం, చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి. తనపై లేనిపోని రూమర్స్ సృష్టిస్తున్నారన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తనను రాజకీయంగా ఎదుర్కొనలేక కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయి సక్సెస్ అందుకున్న దర్శకుడు సుకుమార్. ఆ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. ఇటీవల ఈ బ్యానర్ నిర్మించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల విడుదలకు ముందు ఈ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. తాజాగా నిర్మాణ సంస్థతో పాటు దర్శకుడు సుకుమార్ కు సంబంధించిన కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ స్టార్ హీరోలతో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు తీయడంతో పాటు డిస్ట్రిబ్యూషన్స్ సంస్థను కూడా నడిపిస్తోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడా రూపొందిస్తోంది. ఇక సుకుమార్ దర్శకుడిగానే కాకుండా నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. ఆయన సహ నిర్మాతగా వ్యవహరించిన విరూపాక్ష చిత్రం ఈ నెల 21న విడుదల కాబోతోంది. సుకుమార్ మైత్రి మూవీస్ ఆఫీసులో సోదాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. భూమి కోల్పోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళనకు దిగారు. కమలపూర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ముందు బైఠాయించి బాధితులు నిరసన తెలిపారు. నిర్మాణం కోసం భూమి ఇచ్చిన తమకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత భూములు ఇచ్చి 7 సంవత్సరాలు దాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు భూమి ఇస్తే మరో చోట భూమి కేటాయించడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఉన్న ఇల్లు కూలగొట్టి పాఠశాల కట్టి తరకిల్లు లేకుండా చేశారని శివజ్యోతి అనే బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సో మీ సంవత్సరాల నుండి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి కొద్దిగా ఆందోళన చేసి మాకు న్యాయం చేస్తారనే దానితోటి మేము ఇక్కడికి స్కూల్కి రావడం జరిగింది సార్. మమ్మల్ని మాకు తగిన న్యాయం మీరు చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం సార్. మా పిల్లలకు కానీ మాకు కానీ ఉండడానికి నీడ కూడా లేదు సార్. మాకు నీడ కల్పించాలి. మా నీడ మీరు తీసేసిండ్రు. తీసేసినప్పుడు మాకు నీడ కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. నారాయణపేట జిల్లాలో విషాదం నెలకొంది. నారాయణపేట మండలం బోయిన్పల్లి గ్రామ చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులను కాపాడడానికి వెళ్లిన తల్లి కూడా మృతి చెందింది. మొత్తం కుటుంబంలో 4 మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే పనిచేస్తాడు కడమేస్తాడు. మేకని తీసుకొని వచ్చేసాడు.
తనను రాజకీయంగా ఎదుర్కొనలేక లేనిపోని అబద్ధపు రూమర్స్ సృష్టిస్తున్నారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరుతున్నారని వస్తున్న పుకార్లతో పాటు భద్రేశ్వర జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతితో తోశారని రాద్ధాంతాలకు కూడా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చెక్ పెట్టారు. ఇక తాండూరుకు వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనపై వస్తున్న పుకార్లు రాద్ధాంతాలను కొట్టిపారేశారు. కావాలని కొంతమంది మీడియాలో రాతలు రాయిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి వివరించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర మాజీ మంత్రిగా జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నానని చెప్పుకొచ్చారు. మంత్రిగా ఉండి సీనియర్ నాయకుడిగా జిల్లా అంతా కూడా పార్టీని ముందు తీసుకోవాల్సిన వ్యక్తి నేను. మరి కొంతమంది ఏదో మరి కొన్ని ఛానళ్ళు వేస్తున్నారు బీజేపీ అని, చాలా తప్పది. కొంతమంది అది రాయిస్తూ తెలిసినా కానీ అది జరగదు. ఇలా కేటీఆర్తో కూడా మాట్లాడాను, నేను మాట్లాడి చెప్పినాను. ఏదైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా రూమర్లు. అవి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదు. బీజేపీ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఏం చెప్పినా కూడా అవన్నీ అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి నేను సీనియర్ టీఆర్ఎస్ పార్టీ మంత్రిగా ఉన్నా, నేను జిల్లా అంతా కూడా కలిపినటువంటి వ్యక్తి కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీలో ఉంటా. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మకం నాయకులను ఎమ్మెల్సీ నేను నా ఒక్కడికి కాదు, ఎమ్మెల్సీలు అందరికీ. కడియంసీఆర్ మంత్రి మరి నేను మంత్రి చేస్తాను. చాలామంది మంత్రులందరూ కూడా ఎమ్మెల్సీ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఏదైతే మరి స్పీకర్ ఉన్నటువంటి మసోచారి కూడా ఇలా ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి అందరికి ఇన్ఛార్జ్ చేస్తారు. మరి పార్టీ చెప్పిన విధంగా నేను నిజంగా కూడా ఏదైతే మరి మనకి ఇన్ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి నాలుగు అన్ని కాన్సిల్లో వహించాను. మరి అక్కడ మనకి ఇన్ఛార్జ్ చేసేందుకు వల్ల ఇక రావడానికి ఏదో రూమర్ చేస్తున్నారు. తప్పకుండా మరి ఈ ప్రోగ్రాంలో ఏదైతే 25 తారీఖు పార్టీ స్థాపించిన రోజు 25 కాన్సిల్లో మీటింగ్ ఉన్నారు కాబట్టి అక్కడ ఇన్ఛార్జ్ కూడా ఇక్కడ రావాలంటే రాలేము. పార్టీ ఆదేశాల ప్రకారమే మనం పనిచేస్తున్నాం కాబట్టి మళ్ళీ దాని తర్వాత తప్పకుండా కార్యకర్తల మధ్య ఉంటాం. గ్రామ గ్రామాల్లో ప్రోగ్రామ్ చేస్తాం. పార్టీని ఇంకా ముందు తీసుకోవాలి. గతంలో కూడా పల్లెపల్లె మహేందర్ రెడ్డి అని ప్రోగ్రామ్ అన్నారు, కానీ అది అట్లనే ఉంది అన్న. పల్లెపల్లెకు అన్న దాంట్లో కొన్ని అన్ని మధ్య మధ్య పార్టీ ప్రోగ్రామ్స్ వచ్చినాయి. ఆ కార్యక్రమం లోపల నా కార్యకర్తలకు అందరికీ అసంతృప్తిగా ఉన్నారు. అట్లా ఏం లేదు. ఇప్పుడు చూస్తారు కదా నువ్వే అంటే అరే ఎంత బాగా జరుగుతున్నాయి ప్రోగ్రామ్. కొంత 15 మంది బాగుండి పల్లె పల్లెకు పట్న ప్రోగ్రామ్ తప్పకుండా చేస్తాం. ఖచ్చితమైన టైం ఏమైనా ఇస్తారా? ఏ నెల వరకు ఆగండి అంటున్నారు? మే 25 నుంచి పల్లె పల్లెకు పట్నం ఆల్రెడీ మా కార్యకర్తలు అందరూ చెప్పినా నీకు చెప్పిన చెప్పకుండా ఉండొచ్చు. అన్ని మండలాల్లో కూడా మెసేజ్ ఇచ్చాం. తప్పకుండా పల్లె పల్లెకు పట్నం మా కార్యకర్తలకు పార్టీ ఇంకా తీసుకోవడానికే నేను. దేవుడి బ్యానర్లు రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. వికారాబాద్ జిల్లా మైతాబ్ ఖాన్ గూడ గ్రామంలోని ఏళ్లకొండ గ్రామ ప్రజలు సాయిబాబా మందిరం బ్యానర్స్ కట్టినందుకు మైతాబ్ ఖాన్ గూడ గ్రామ ప్రజలు చింపేశారని ఏళ్లకొండ ప్రజలు మహాధర్నాకు దిగారు. గుడికి సంబంధించిన బ్యానర్లు తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రధాన రహదారిపై రాస్తా రోకోకు దిగడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. బ్యానర్లు చింపినందుకు మైతాబ్ ఖాన్ గూడ క్షమాపణ చెప్పాలని ఏళ్లకొండ ప్రజలు కోరారు. బ్యానర్లు కడితే రాత్రికి రాత్రే చింపవలసిన అవసరం ఏమున్నది? ఇక్కడ మేమంతా గొడవలు సృష్టించడానికి లేదు. అందరం కలిసిమెలిసిన మేము ముందుకు వచ్చి ఫోటోలు వేస్తుంటే మీరు ఎందుకు చింపేస్తారు? అంత బాధ మీకుంటే మీ ఫోటోలు వేసుకొని పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకోండి. దయచేసి దేవుని విషయంలో రాజకీయం తీసుకురండి. ఏమంటే మీరు మీరు చూసుకోండి, కానీ ఇలాంటి విషయాలు మళ్ళా రిపీట్ అయితే మేము ఇంకా ఈ రోజు పెద్ద పెద్ద బ్యానర్లు ఇదే ఎక్కడనే కడతాం. మళ్ళా చింపివేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. మీ మీద కేసు పెట్టి ఆల్రెడీ రాత్రే మీరు మర్యాదగా వచ్చి నవపేట పోలీస్ స్టేషన్లో లొంగిపోండి. మా ఇళ్లకొండ గ్రామస్తుల మీద మీరు దుర్భాష రాని చెప్పించుకోకూడదు అన్నారు. కాబట్టి వాళ్ళందరికీ వెంటనే క్షమాపణ చెప్పి మీ మర్యాద కాపాడుకొని ఎవరైతే చెప్పిరో వాళ్ళు ధైర్యంగా వచ్చి తప్పు ఒప్పుకొని ఆడ వచ్చి దేవుడికి మొక్కుకోమ్మాలి. దేవుడు అందరికీ సమానం కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. గమనించి మరోసారి రిపీట్ అయ్యే మాత్రం పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం. సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ లో దొంగను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. దొంగ తోగుట మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన నవీన్ గా గుర్తించారు. పారిపోయిన మరో ఇద్దరు దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఉప్పల్ స్టేడియం ముంబై సన్ రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఫ్యాన్స్ వార్ చోటు చేసుకుంది. ముంబై హైదరాబాద్ జట్ల అభిమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో స్టేడియంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్టేడియం బయటకు తీసుకెళ్లారు. దాడికి దిగిన వారు మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులోనే ఒకరిపై ఒకరు దూసుకెళ్లినట్లు సమాచారం. చిత్తూరు నగరంలోని కొండమిట్టలో దారుణం జరిగింది. బ్యూటీ పార్లర్ నడుపుతున్న యువతిని గొంతు కోసి తాను కూడా గొంతు కోసుకున్నాడు ఓ యువకుడు. యువతి సంఘటన స్థలంలోనే మృతి చెందగా యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. యువతి గత 6 నెలల నుండి బ్యూటీ పార్లర్ను నడుపుతున్నట్లు స్థానికులు తెలిపారు. కొండమిట్టకు చెందిన కానిస్టేబుల్ కుమార్తెగా యువతిని గుర్తించారు పోలీసులు. ఇనిషియల్గా ఒక కాల్ రావడం జరిగింది. దానిపైన పోలీస్ వెళ్ళడం జరిగింది. ఇది వచ్చేసి మన చుట్టూ కంప్లైన్ స్మార్ట్ పార్లర్ బ్యూటీ పార్లర్ పోయింది. ఇన్సిడెంట్ జరగడం జరిగింది. దుర్గా అనే అమ్మాయిని చక్రవర్తి అనే అబ్బాయి చంపినట్టుగా మనకి పర్సనల్లీ అమ్మాయి అయితే విజిబుల్గా అయితే గాయాలు లేవు. ఫోర్ 30 ఆ మధ్యలో మాకు రాబడే సమాచారం మీద రిలయన్స్ పర్సన్ ఉన్నటువంటి ఆ బ్యూటీ పార్లర్లో దర్శనమిద్దరికి చెప్తే మేమంతా పోవడం జరిగింది. 1 అవర్స్ అక్కడ చూస్తే దుర్గా అని ఒక అమ్మాయి ఏజ్ అబౌట్ 30 ఇయర్స్ అని ఉంటుంది. ఆమె ఈ మా హెడ్ కానిస్టేబుల్ నాగరాజ్ గుర్తు తాలూకాలో నాగరాజు హెడ్ కానిస్టేబుల్ పనిచేశారు. వాళ్ళ అమ్మాయి పాప ఆ పాప చనిపోయి ఉంది. తను ఆమె పక్కనే ఇతను చక్రవర్తి అని చెప్పేసి ఈ తన చేతికి కట్ ఇంజరీస్ గొంతుకు కట్ ఇంజరీస్తో పడిపోయి ఉన్నారు. అన్కాన్షియస్ స్టేజ్లో ఆమె చనిపోయి ఉంది. సో మేము ఇమీడియట్గా ఈ పేరెంట్స్కి అంతా ఇన్ఫార్మ్ చేస్తే విచారంలో తెలియదు ఏమంటే వీళ్ళది చక్రవర్తి వాళ్ళది భద్రాచలం దగ్గర కొత్తగూడెము. ఇతను 2 నెలల కిందటి వరకు దుబాయ్లో వంట మనిషిగా పనిచేస్తూ ఉంది. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఈ 15 రోజుల కింద వచ్చేసి ఇక్కడ మన దుర్గా సర్కిల్లో రెడ్ ఆమ్లెట్ చేసుకొని బతుకుంటున్నాడు. వీళ్లకు వీళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఏదో పరిచయం ఉంది. ఈ పరిచయం కొద్ది వాళ్ళ అమ్మ వీళ్ళమ్మ ఇద్దరు కూడా నిన్న కాణిపాసం కూడా పోయి రావడం జరిగింది. మరి ఈ మధ్య వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఇంకా తెలియడం లేదు. ఆమె చనిపోయింది. తర్వాత అతను కూడా అన్కాన్షియస్లో ఉన్నాడు హాస్పిటల్లో. అతను కాన్షియస్లోకి వస్తే ఏం జరిగిందని చెప్పి విషయం తెలుస్తుంది. దాన్ని బట్టి ప్రొసీడ్ అయ్యాడు. అది చూస్తున్నాము. అది యాక్చువల్గా ఫస్ట్ మేము ఏదో పట్టించుదే అనుకున్నాం కానీ మళ్ళీ బాడీని పరిశీలిస్తే ఎక్కడ కానీ ఇంజరీస్ లేవు. మార్చరీకి పంపించాము. పోస్ట్ మార్టం అయిన తర్వాత కాజ్ ఆఫ్ డెత్ ఏమని తెలుస్తుంది. అది అంత లోపల ఇతను కూడా కాన్షియస్ లేకొస్తే ఈ అబ్బాయి చక్రవర్తి సీరియస్గా ఉంది. ఇతను రిఫర్ చేశారు, తిరుపతికి రిఫర్ చేశారు. దాన్ని ఫాలో అప్ పెట్టాం. బ్రేక్ తీసుకుందాం. కెంపు రూబీ ముత్యం పెర్ పగడం కోరల్ పచ్చ యమరాల్ కనకపుష్య రాగం ఎల్లో సఫైర్ వజ్రం డైమండ్ నీలం బ్లూ సఫైర్ గోమేధికం హెసోనైట్ వైఢూర్యం క్యాట్సైట్ రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం. త్వరలో
మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక నత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నెంబర్ కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నెంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. వెంకటగిరి గూడూరు రహదారిలో గొల్లపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గూడూరు రెండో పట్టణ పరిధిలోని నాయుడు కాలువ కట్ట ప్రాంతానికి చెందిన వీడియోగ్రాఫర్ ఎస్ గోపాల్ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గోపాల్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాజలూరు మండలం గొల్లపాలెం పెట్రోల్ బంకు వద్ద అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పెట్రోల్ ట్యాంకులోకి దిగి మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం కాశీబుగ్గలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బైక్ షోరూంలో ఎలక్ట్రిక్ బైకులకు చార్జ్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో 90 బైకులు దగ్ధమైనట్లు సమాచారం. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విజయనగరం పట్టణం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ వద్ద 4 బ్యాగులతో గంజాయి కలిగి ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 66 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లుగా విజయనగరం వన్ టౌన్ పట్టణ సిఐ బి వెంకట్రావు తెలిపారు. గూడూరు పట్టణంలో హిందూ ముస్లింలు సోదరభావంతో రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని, రాబోయే రంజాన్ సందర్భంగా నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ తెలియజేస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పెద్ద మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే వరప్రసాద్, కమిషనర్ సాయినాథ్ పాల్గొన్నారు. ఉపవాస విరమణతో మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులతో ఎమ్మెల్యే వరప్రసాద్ విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని, అలాగే హిందూ ముస్లింలు సోదర భావంతో సంతోషంగా ఉండడం ఆనందంగా ఉందని అన్నారు. నియోజకవర్గంలోని ముస్లింలకు ఈద్ ముబారక్ తెలియజేస్తున్నామని తెలిపారు. ఈరోజు ముస్లిం సోదరులందరితో మా నాయకులు ఎల్సర్ గోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా జామియా మస్జిద్కి రావడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడున్న ముస్లిం సోదరులందరితో కూడా ఈ పండుగ అమలు చేయడం, పండుగ జరిపించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈద్ ముబారక్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గూడూరు విశేషం ఏమిటంటే, హిందువులు ఒకవైపు అత్యధిక మెజారిటీతో ఉన్నా, మరోవైపు ముస్లిం సోదరులు ఉన్నా, మరోవైపు క్రిస్టియన్ సోదరులు ఉన్నా,
అందరూ కూడా ఒక సోదర భావంతో సమస్యలు లేకుండా ఉండడం అనేది చాలా గొప్ప విశేషం. ఆ సందర్భంగా మరొక్కసారి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈద్ ముబారక్. విభిన్న ప్రతిభావంతుల హక్కుల కోసం టీడీపీ అండగా ఉంటుందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలతో పాటు వికలాంగులను కూడా మోసపూరిత వాగ్దానాలతో మాయమాటలతో నమ్మించి మోసం చేశాడని కొండబాబు విమర్శించారు. వైకాపా ప్రభుత్వంలో వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై జిల్లా విభిన్న ప్రతిభావంతుల హక్కుల పోరాట సభ్యులతో కలిసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పదిహేను వందల రూపాయలు ఉన్న పెన్షన్ని 3000 రూపాయలు చేసింది. అలాగే ఈ 3000 అమలు చేస్తున్నారు కానీ మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఏమీ పెంచలేదని చెప్పి ఈ విధంగా మరి చెప్పడం జరుగుతుంది. అలాగే రెండోది వికలాంగులు ఎవరైతే ఉన్నారో సకలాంగుల యొక్క మ్యారేజ్ చేసుకుంటే మరి 150000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరి వికలాంగులు ప్రోత్సహించి ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగ అవకాశాల్లో కూడా మాకు 4% రిజర్వేషన్ కూడా అమలు చేయడం జరిగింది. ఇవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అమలు చేయట్లేదు, తక్షణమే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే 2016 చట్టం వికలాంగులపైన ఎక్కువ సార్ అత్యాచారాలు ఎక్కువ కూడా జరుగుతున్నాయి. అత్యాచారం జరిగినప్పుడు కూడా దాన్ని ఎవరు పట్టించుకునే నాదులు లేరు. ఈ విధంగా కూడా మరి 2016 చట్టం తక్షణమే అమలు చేయాలని చెప్పి కాకినాడ జిల్లా వ్యాప్తంగా వికలాంగులందరి తరఫున కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే సబ్సిడీ లోన్స్ ఉద్యోగాలు లేవు ఇటు మరి ఏమీ లేకుండా ఒక వికలాంగుడు పెన్షన్తో ఎలా బతకాలనే ఉద్దేశంతో ఈరోజు సబ్సిడీ లోన్స్ కూడా అడిగితే గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వడమటి కొండబాబు గారు మరి ఇలాంటి ఎమ్మెల్యేల అప్పుడు వికలాంగుల గురించి పోరాడి సార్ మనం ఇది చేయాలన్నప్పుడు మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని తక్షణమే లోన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఈ లోన్లు కూడా శాంక్షన్ చేయలేదు, తక్షణమే లోన్లు కూడా శాంక్షన్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు బంధం గణపతి. ఈనాడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో రావడం కోసం నానా అబద్ధాలు ఆడారండి ఆయన. అధికారం వచ్చిన తర్వాత ఈరోజు ఆ మాటలన్నీ మర్చిపోయారు. అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గుర్తు చేస్తూనే ఉంది. మీరు ఈ మాటలు మాట్లాడి నిలబెట్టుకోండి అని చెప్తుంది కూడా. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు మోసం చేసినట్టుగానే ఆఖరికి వికలాంగులు కూడా మోసం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. వికలాంగులు కూడా మోసం చేశారండి. ఈ రాష్ట్రంలో ఉండే వికలాంగులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో 1500 ఉన్నదాన్ని 3000 రూపాయలు చేశారు. ఆయన 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారండి వాళ్ళకి. 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అయ్యో మీకు 3000 ఇస్తున్నారా, నేను అధికారంలోకి వస్తే 10000 ఇస్తానని చెప్పాడండి ఆయన. 10000 ఇస్తానని చెప్పాడు ఆయన. పాప వికలాంగులు కూడా 10000 ఇస్తానంటున్నాడని చెప్పి ఆయనకు ఓట్లేస్తారు. మేమైతే మేనిఫెస్టోలో 5000 రూపాయలు ఇస్తానని చెప్పాం. మేము అధికారంలోకి వస్తే మేము 5000 రూపాయలు ఇస్తానన్నాం, ఆయన 10000 రూపాయలు ఇస్తానన్నాడు. ఏదండి 4 సంవత్సరాలు అయింది ఆ వికలాంగులకి ఆ 3000 తప్ప ఈరోజు ఆయన అన్నమాట నిలబెట్టుకోలేదు. ఈరోజు కాకినాడలో కలెక్టరేట్కి మొత్తం ఈ జిల్లాలోని వికలాంగులందరూ కూడా ముఖ్యమైన నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఏమండి బాబు ఆ 10000 ఇవ్వబోతే ఇవ్వపోయాడు, చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు 5000 అన్న ఇవ్వండి బాబు అని అడుగుతున్నారు. పోనీ చంద్రబాబు నాయుడు 5000 చెప్పారు, పక్క రాష్ట్రంలో 6000 ఇస్తున్నారు, అదన్నా గుర్తు చేయండి బాబు అని అడుగుతున్నారు. పక్క రాష్ట్రంలో తెలంగాణలో 6000 రూపాయలు ఇస్తున్నారు, ఆఖరికి చంద్రబాబు నాయుడు ఇస్తానన్న 5000 ఇవ్వండి అని అడుగుతున్నారు. అయ్యి ఇవ్వట్లేదు, ఆఖరికి ఇచ్చి 3000 కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. ఎలా ఇవ్వట్లేదంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని కట్ చేస్తున్నారు. చూడండి వికలాంగుడికి కూడా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్ కట్ చేస్తున్నారండి. అదేవిధంగా నీకు 100 గజాల స్థలం ఉంది అని చెప్పి నువ్వు ఇంటి పన్ను కడుతున్నావు అని చెప్పి
అదే కట్ చేస్తున్నారు ఒక రేషన్ కార్డులు ఇద్దరుంటే కట్ చేస్తున్నారు ఏమండి వికలాంగుని ప్రోత్సహించేవండి ఆ రోజున వికలాంగుల్ని ఎవరన్నా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళం లక్ష 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం వాళ్ళని ప్రోత్సహించడం కోసం అలా వికలాంగులకి ట్రైసైకిల్ అని అదే విధంగా ఎలక్ట్రికల్ సైకిల్ అని అన్ని కూడా ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితుల్లో ప్రోత్సహించేవండి ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్ కల్పించేవండి వాళ్ళకి వికలాంగులకి ఏదండి ఈ రోజున ఆఖరికానికి అన్ని వర్గాల ప్రజలతో పాటు వికలాంగులను కూడా మోసం చేశాడు జగన్ మోహన్ రెడ్డి ఇంతకంటే దారుణం ఏముందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఈ రోజైనా సరే ఈ రోజు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారంగా వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా నెరవేర్చి వికలాంగుల్ని కరెంట్ ఎక్కువ వచ్చిందని కట్ చేయకండి బాబు వాళ్ళ బతుకులన్నీ కూడా జీవితాలు నాశనం అయిపోతున్నాయి అదేవిధంగా ఇళ్ల పట్టా ఉందని కట్ చేయకండి బాబు ఇళ్ల పట్టా లేకుండా ఎవరిని ఇల్లు లేకుండా ఎవరు ఉంటారండి అసలు ఏంటండి పేదవాడికి ఇల్లు ఇచ్చింది మనమా వాడి పేరుని పట్టా ఉంటుంది వికలాంగుని పెన్షన్ ఇచ్చింది మనం నువ్వు కట్ చేస్తున్నావా ఏంటిది ఎంత దారుణం అండి ఇది ఒక మరీ దారుణం ఒకవేళ వికలాంగుడు ఒక నెల కానీ పెన్షన్ తీసుకోకపోతే మళ్ళీ మరుసటి రోజుని తీసేస్తున్నారు మరుసటి ఇవ్వట్లేదు గతంలో మూడు నెలలు ఏదైనా ఊరికి వెళ్ళినా లేకపోయినా మూడు నెలల తర్వాతనే పెన్షన్ మూడు నెలలు ఒకసారి ఇచ్చేవారు ఈరోజు ఒక నెల తీసుకోకపోతే కట్ చేస్తున్నారండి ఇది ఒక దుర్మార్గ ప్రభుత్వం నడిస్తుంది ఆఖరికి అన్ని వర్గాల ప్రజలతో పాటు వికలాంగులను మోసం చేస్తున్న ప్రభుత్వం ఎక్కడ నిలబడదు తొందరలో కూలిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మైత్రి మూవీ మేకర్ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు సోదాలపై తెలియాల్సి ఉన్న పూర్తి వివరాలు కమలాపూర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ముందు గ్రామస్తుల ఆందోళన భూమి కోల్పోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ నారాయణపేట జిల్లాలో విషాదం చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి తనపై లేనిపోని రూమర్స్ సృష్టిస్తున్నారన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తనను రాజకీయంగా ఎదుర్కొనలేక కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూసి ఉండండి 95 న్యూస్